ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేదు, ఆయన ఒక్కరే ఉన్నారు. ఉన్నట్టుండి ఆకాశంలో సమయం మారిపోయింది, పగలు రాత్రిలా మారింది. ఆ రోజు సూర్యగ్రహణం. What the hell, Mo Wong? Don't see me hide. Quiet. May she say that. May be a da. Fatty da. Wo yao. She said. Leave me that. ยังวันอยู่ซิมาฮาวะปาปานี่想要弟弟吗想啊爸爸听我的话好啊我该做什么呢来把头放在 你想要弟弟吗？想啊爸爸。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 
这还没完，才刚开始而已。 ఆ రోజు నుండి సూర్యగ్రహణం వస్తుందని తెలిస్తేనే నా గుండె కొట్టుకుంటుంది. రేపు మళ్ళీ సూర్యగ్రహణం, మళ్ళీ సూర్యగ్రహణం. ఇన్ని రోజులుగా ఆ భార్యాత్మ, పిల్లాత్మ మిమ్మల్ని కాపాడడానికి భయపడుతున్నారు. కానీ లూవే ఆత్మ మిమ్మల్ని ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపుతుంది. పాల్ ఫోన్ చేశారన్నా? ఎనీథింగ్ అర్జెంట్? వచ్చినప్పటి నుండి ట్రై చేస్తున్నాను. దేర్ ఇస్ నో సిగ్నల్. దారిలో ట్రై చేద్దాం. ఎన్ని సారా ఎక్కడ? కాల్ దెమ్ క్విక్ పాల్. సూర్యగ్రహణం ముగిసినంత వరకు ఎక్కడికి వెళ్ళినా సేఫ్ కాదు. కూర్చున్న చోట చావడం కంటే బయటికి వెళ్ళి ఏం జరిగినా ఫేస్ చేయడం బెటర్. లిజీ, దీనికి గ్రహణానికి అసలు ఏంటి డాక్ కనెక్షన్? వన్ సెకండ్. చెప్పు క్రిష్, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. జనీనా? తెలీదే, నేను డాక్ పాల్ ఇంటికి వెళ్తున్నాను. అలాగా? సరే, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను అక్కడికే వచ్చేస్తాను. సరే, జాగ్రత్త.
ఈరోజు కనబడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వబోతుందని అధికార వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 100 సంవత్సరాల్లోకి ఇది ఎక్కువసేపు నిలవబోతున్న గ్రహణమని తెలుస్తోంది. ఇది పూర్తిగా 7.5 నిమిషాల పాటు జరిగే ప్రక్రియగా శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తున్నారు. దీన్ని పరిశీలించడానికి యాత్రికులు, పలు శాస్త్రజ్ఞులు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. క్రిష్, పాస్టర్ కళ్ళు తెరిచారు. దట్స్ గుడ్. ఇదని చెప్పారా? ఆయన అంతగా మాట్లాడలేకపోయారు, కానీ ఒకటింటికి మాత్రం జనీని రూమ్లోనే లాక్ చేసి ఉంచమన్నారు. సరే, ఇప్పుడే డాక్ ఫోన్ చేశారు, వస్తున్నారంట. గ్రహణం ముగిసే వరకు మన ఇద్దరిని జనీ పక్కనే ఉండమన్నారు. పద పాల్, జనీ ఎక్కడా? అన్ని ప్యాక్ చేసుకుంటుంది, తనతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏమైంది? ఏం లేదు, తర్వాత చెప్తాను. క్రిష్, నా త్వర సారా జనీతోనే ఉందిగా? అక్కడే ఉంటుంది. క్రిష్, ఏమైంది? జనీ లోపలుందేమో చూడు. నువ్వు వెళ్ళి చూడు లక్ష్మి. సారా ప్లీజ్ క్రిష్, నాకు భయంగా ఉంది. జనీ, జనీ ఇక్కడ లేదు. సరిగా చూడు ప్లీజ్ క్రిష్. జనీ, అన్ని ఆత్మలు దైవానికి విరుద్ధం కాదు, కానీ పాలెంట్లో దైవాన్ని ఎదురించేది ఒక్కటుంది. కృష్ణ ఎలా ఆపడా? నేను తన చూపు మళ్ళిస్తాను. మీరు జనీని సారని ఎలాగైనా తీసుకెళ్ళిపోండి. Shh.
నా కూతుర్ని వదిలి అందమైన తమ్ముడు కావాలా వద్దా? కావాలి పాపా. అయితే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. వింటాను పా. నీ అందమైన మెడ ఇక్కడ పెడతావా? సరే పాపా. Ha ha ha!
నేను వదలండి. మన వల్ల చేయగలిగింది మనం చేసాం. గ్రహణం ముగిసిపోతుంది, ఇక వాళ్ళు చూసుకుంటారు.